నిన్ననే చెప్పాను ఢిల్లీలో మా యువత సమర్థులు 25 ఏళ్లకు మునుపు నేను ప్రారంభించిన ఐటీ ద్వారా ఈ రోజు ప్రపంచమంతా వెళ్ళారు దేశమంతా వెళ్ళారు భారతదేశానికి ఒక గొప్ప సంపద ఒక పక్క యువత ఇంకో పక్క డిజిటల్ స్ట్రెంగ్త్ ఈ రెండు ఉపయోగించుకుంటే రాబోయే 25 సంవత్సరాల్లో ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక భారతదేశానికే ఉంటుందని నిన్న మీటింగ్లో G20 లో చెప్పాను తమిళ్లు మీ ఊర్లో కూడా చాలా మంది హైదరాబాద్ లో ఉంటారు కనీసం ఒక 15% ఉద్యోగాలు బయట వెళ్ళిపోయారు వాళ్ళందరూ తెలుగుదేశం ఓట్లే చదువుకున్న వాళ్ళందరూ తెలుగుదేశానికే ఓటేస్తారు నేను అడుగుతున్నా ఈ రోజు మిమ్మల్ని వాళ్ళందరూ కూడా బయట పోయి డబ్బులు సంపాదిస్తా ఉంటే ఇక్కడ 5-3 ఏళ్లలో ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా వచ్చిందా పరిశ్రమల తరిమేశాడా లేదా ఈ ముఖ్యమంత్రి నిన్ననే ఇక్కడే ఎంపీ జయదేవ్ అమర్ రాజా బ్యాటరీ కడాన్ ఎక్కడ పెట్టాడు తమ్ముళ్ళు తీసుకుపోయి ఎక్కడ పెట్టాడు బుద్ధుందా ముఖ్యమంత్రి నీకు అంటే మళ్ళా ఇంకో కేసు పెడతాడు ఆయన పైన అమూల్ బేబీ నా పైన కూడా కేసులు పెడుతున్నాడు అమూల్ బేబీ పెట్టు బేబీ ఎన్ని పెడతావు చూస్తాను నేను కూడా అమూల్ బేబీ కేసులు పెడితే భయపడతానా తమ్ముళ్ళు 2003లో తిరుపతిలో 23 క్లేమోర్ మైన్స్ కే భయపడను నేను తప్పుడు కేసులకు భయపడతానా నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ తప్పు చేస్తే ప్రజల ముందర పెట్టాలనా లేదా చెప్పాలనా లేదా దొంగతనంగా కేసులు పెడితే ఏమనాలి ఏమనాలి దొంగలనాలి అంతే కదా ఇంకా కోపం వస్తే ఇంకో మాట కూడా వాడాలి దానికి అవునా కాదా అంటే నీ ఇష్ట ప్రకారం కేసులు పెట్టేసి ఆ మేజిస్ట్రేట్కి చెప్పకుండా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని జైలుకి పంపిస్తే నరేంద్ర మారిగా మేము జైల్లో ఉండి రావాలని జగన్ రెడ్డి నీ అంత తప్పుడు వ్యక్తి ప్రపంచంలో ఎవ్వరూ లేరు నిన్ననే చూశారు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు ఎక్కువ డ్రగ్స్ పట్టుబడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయి హీరాయిన్ అన్ని డ్రగ్స్ కూడా మన రాష్ట్రంలోనే ఎక్కువగా పట్టుబడ్డాయి ఇంకో పక్క ఈ నిన్ననే ఇంకొక రిపోర్ట్ రిలీజ్ చేశారు రాజకీయ నాయకుల పైన ఎక్కువ సిబిఐ కేసులైన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ రెడ్డి నీకేమైనా సిగ్గుందా నీ ఏటు మొన్నటి వరకు ప్యానెల్లో చైర్మన్ గా ఉన్నాడు అంటే రాజ్యసభ ప్రిసైడింగ్ ఆఫీసర్ లో ఒక ప్యానెల్ తయారు చేస్తే అందులో ఒక మెంబర్ గా ఉన్నాడు నిన్నటి నుంచి అది కూడా తీసేశారు ఎందుకు ఢిల్లీలో ఏం జరిగింది ఇటీవల లిక్కర్ స్కామ్ అక్కడ లిక్కర్ స్కామ్ వచ్చింది ఏటు ఫోన్ మిస్ అయిపోయింది పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడే ఉన్నారు పోలీసులు ఆ ఫోన్ తప్పిపోయిందంటే ఎతికి పెట్టండి ఆ మీరు ఆ ఏటుకి అవునా కాదా వీళ్ళు దొంగలు అవునా కాదా నేరస్తులు అవునా కాదా 40 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో నేను మీరు చూస్తే ఎక్కడా తప్పు చేయకుండా వేలెత్తి చూపించకుండా పరిపాలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ పరిపాలించిన వ్యక్తులం మేము అలాంటిది దోపిడీదారులు వచ్చి కరుడుగట్టిన నేరస్తులు వచ్చి కడాన తమ్ముళ్ళ మీరు చూడండి బాబాయ్ సొంత బాబాయిని చంపిన వాడు నిన్ను నన్ను లెక్కయా లెక్క మీకు ఎన్ని నాటకాలు ఆడు గొడ్డలే పోటు అన్నాడా గుండె పోటు అన్నాడా నారాసుర రక్త చరిత్ర అన్నాడా
చెల్లిని మోసం చేశాడు కడాన సుప్రీం కోర్టుకు పోయి వేరే కోర్టుకి ఆ కేసు షిఫ్ట్ చేస్తే కూడా సిగ్గుపడడం లేదంటే ఏం చెప్పాలి ఆయనకి నిన్నే చూశారు కడాన ప్రధానమంత్రి ఒక మాట అడిగాడు పేపర్లో చూశాం ఏం అడిగాడైనా మీ చెల్లిని తెలంగాణలో కారులో పెట్టి టోయింగ్ చేస్తే ఏం జగన్ నువ్వేం మాట్లాడలేదని అడిగాడు ఒకప్పుడు జగనన్న బాణం ఈ రోజు ప్రధానమంత్రి మాట్లాడాడు తప్ప ఈ జగన్ మాట్లాడే పరిస్థితి లేదంటే ఏమనాలి తమ్ముళ్ళు చెల్లెలు లేదు తల్లి లేదు బాబాయి లేదు నువ్వు నేను ఒక లెక్క ఇలాంటి వ్యక్తులు మనకు అవసరం ముఖ్యమంత్రిగా నీతి లేని వాళ్ళు కావాలనా మీకు నేరస్తులు మీకు కావాలనా అదే బాధ సమక్షేమ కార్యక్రమాలు అన్ని పోయినాయి ఇక్కడే ఉన్నారు ఎస్సీలు ఉన్నారు 28 కార్యక్రమాలు నేను ఇచ్చాను సబ్ ప్లాన్ అమలు చేశాను సబ్ ప్లాన్ పోయింది 8 సమక్షేమ కార్యక్రమాలు పోయినాయి ఇప్పుడు కరాన మిగిలింది బీసీల్లో మొత్తం రాష్ట్రంలో రాజకీయ హత్యలు 39 జరిగితే 26 మంది బీసీలే ఎస్సీల్ని హత్యలు చేసి సాక్షాత్ ఒక ఎమ్మెల్సీ కాకినాడలో ఉండి ఒక డ్రైవర్ ఎస్సీ ఉంటే ఆయన్ని చంపి డెడ్ బాడీని కారులో పెట్టి ఇంటికి పంపించి మీరు అంత్యక్రియలు చేసుకోండి కావాలని డబ్బులు ఇస్తా అన్నాడంటే వీళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కావడంలా ఎస్సీలు బాధపడుతున్నారు ఎస్సీలకు డబ్బులు పెట్టలేదు మైనారిటీలు అడుగుతున్నా మీకు రోషనీ కార్యక్రమం ఇచ్చారా ఆడపిల్లలకు ఇచ్చే పెళ్లిళ్ళకు ఒకప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళం అవి వచ్చాయా పెళ్లి కానుకొచ్చిందా రంజాన్ తోఫన పోయింది అన్ని పోయినాయి ఈరోజు సమక్షేమం ఎవరికి ఇవ్వడం లేదు బటన్ నొక్కతానంటున్నాడు ముఖ్యమంత్రి ఎప్పుడో అప్పుడప్పుడు బటన్ నొక్కినట్టు యాక్ట్ చేస్తాడు కానీ సాయంత్రం అయితే బటన్ నొక్కతాడు తాడే పనులు అది బటన్ ఇన్ తమ్ముళ్ళు ఆ బటన్ నొక్కతానే గేట్ తెలుసుకుంటుంది మొత్తం మద్యం డబ్బులంతా లారీలో వస్తాయి జిల్లాల వారిగా డబ్బులు వచ్చేస్తుంది ఇసుక డబ్బులంతా వస్తుంది మైనింగ్ డబ్బులంతా వస్తుంది సెటిల్మెంట్ డబ్బులన్నీ వస్తాయి ఆ డబ్బులన్నీ లెక్కేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి పడుకుంటాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని రాజధానికి కూడా వస్తా పోలవరం కూడా వస్తా నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ జగన్మోహన్ రెడ్డి అవినీతి చేస్తున్నాడా లేదా ఇక్కడ కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఉన్నాడా కిలాడి అవునా కాదా ఆ కిలాడి విషయం కూడా చెప్తా నీ చిట్టా కూడా నా దగ్గర ఉంది ఎవరిని వదిలిపెట్టను ఉతికి ఆరేస్తా తమిళలో మీరు గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో ఇంత అవినీతి పరుడు ఎవరన్నా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు చేతులు చూపేయండి అవునని